ఇక ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో కృష్ణా బేసిన్ ప్రాజెక్టులు నిండు కొండలా మారాయి. వరద ఉధృతి దృష్ట్యా అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజీకి నీటిని విడుదల చేశారు. బ్యారేజీకి వరద పెరగడంతో దిగువకు నీటిని వదులుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీలో మొత్తం 70 గేట్లు ఎత్తేసి నీటిని కిందకి వదులుతున్నారు. ఏదైతే ఇప్పుడు దాకా పైన పులిచింతల నుంచి కూడా 156,000 క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లో వస్తున్న పరిస్థితుల్లో కిందకి 145,000 క్యూసెక్ల నీటిని కూడా వదులుతున్నామని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే ఇంతకుముందు చాలా కొద్ది రోజుల ముందే భారీ ఎత్తున వరదలు వచ్చి 100,000 క్యూసెక్ల నీటిని వదిలిన పరిస్థితుల్లో దిగువ ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు అయితే మనం చూసాం. అలాగే ఏదైతే పైనుంచి కూడా కర్ణాటక అటు సైడ్ కొన్ని మహారాష్ట్రలోను కర్ణాటకలోను ఏవైతే వానలు కురుస్తున్నాయో ఆ కురుస్తున్న వానల యొక్క ప్రభావమే ఈ వరద నీరుగా మనం భావించవచ్చు. అయితే ఆ వర్షం నీరు ఏదైతే వస్తుందో పైనుంచి అది మొత్తం అంతా కూడా చాలా ఎక్కువ ఫ్లో వస్తున్న పరిస్థితుల్లోనే అటు నాగార్జున సాగర్ దగ్గర కావచ్చు, ఇటు పులిచింతల దగ్గర కావచ్చు చాలా ఎక్కువ స్థాయిలో నీటిని వదులుతున్న పరిస్థితుల్లోనే ఇక్కడ నీరు వదులుతున్నామని కూడా అధికారులు అన్నారు. అయితే ఏదైతే మనకి నాగార్జున సాగర్ ఉందో, నాగార్జున సాగర్ దగ్గర 300,000 పైన క్యూసెక్ల వరద నీరు అవుట్లో ఉన్న పరిస్థితుల్లో అక్కడ పులిచింతల దగ్గర కూడా 300,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉన్న పరిస్థితుల్లో అక్కడ నుంచి 200,000 క్యూసెక్లు అవుట్ఫ్లో చేస్తున్న పరిస్థితుల్లో ఇక్కడికి మనకు వచ్చేటప్పటికి పూర్తిగా 156,000 క్యూసెక్ల ఇన్ఫ్లో కనబడుతోంది. దానిని 145,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఇప్పుడు దాకా ఏదైతే ఉదయం 10 గంటల నుంచి కూడా చేస్తున్నారు. ఆ 10 గంటల నుంచి వదులుతున్న ఈ నీరు వదులుతున్న సందర్భంలో మనం చూస్తున్నాం విజువల్స్లో నీరు కూడా ఇంతకుముందు వరదలప్పుడు ఎంత ఫ్లో వచ్చిందో అంత ఫ్లోలో నీరు వదులుతున్న పరిస్థితి అయితే కనబడుతోంది. ఖచ్చితంగా ఇది కనుక మరీ ఎక్కువైతే చాలా ఎక్కువైతే ఈ సాయంత్రానికి కూడా పెరిగే అవకాశం కనబడుతుందని కూడా అక్కడ అధికారులు కూడా కనబడుతున్నారు. ఇది కనుక మరీ ఎక్కువైతే మళ్ళీ లోతట్టు ప్రాంతాలు ఇబ్బంది పడే పరిస్థితి అయితే కనబడుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో లోతట్టు ప్రాంతాల వారందరూ కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే పూర్తిగా ఏదైతే ఉందో ఈ నీరు మొత్తం అంతా కూడా పెరిగే లోపలే ఈ గేట్లు మొత్తం ఎత్తాల్సిన పరిస్థితి వచ్చి పెరిగే లోపలే కొంచెం జాగ్రత్త పడాలి. అలాగే లంక ప్రాంతాల వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్త చేసుకుంటూ ఈ నీటి ఫ్లోకి కొంచెం దూరంగా ఉంటూ అన్ని రకాలుగా అలాగే ఎవరైతే కృష్ణా నదిలో బోటింగ్ చేస్తారో ఆ బోటింగ్ చేసేవాళ్ళు కావచ్చు, అలాగే పడవలు చేపలు పట్టుకునే వాళ్ళు, అలాగే మత్స్యకారులు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కృష్ణా నది మీద ఆధారపడి వ్యాపారాలు చేసుకుని ఉన్న వాళ్ళు అందరూ కూడా వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా అయితే నీళ్ళలోకి వెళ్లకుండా ఉండాలని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఇక్కడైతే ఖచ్చితంగా నీటి ఫ్లో మరింత పెరిగే అవకాశం అయితే కనబడుతోంది. ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా నీటి ఫ్లో మరీ పెరిగితే కనుక ఇది ఇంకా 200,000 క్యూసెక్లు కూడా దాటి అవుట్ఫ్లో జరిగే అవకాశం అయితే కనబడుతోంది. ఖచ్చితంగా రేపు ఉదయానికి ఇది ఇంకా పెరుగుతుందా ఏంటి అనేది కూడా సాయంత్రానికి ఒక నివేదిక వచ్చే పరిస్థితి అయితే కనబడుతోంది. కాకపోతే ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఏదైతే నీటిని వదులుతున్నారో ఆ నీరు మాత్రం చాలా ఒక వరద ఉధృతి లాగానే మనకి కనిపిస్తోంది. ఖచ్చితంగా ప్రజలందరూ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి. అలాగే నీళ్లలోకి ఎవరు కూడా వెళ్ళకూడదు. అలాగే బోటింగ్ చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని కూడా అధికారులు ఇప్పటికే తెలియజేస్తున్నారు. కెమెరామ్యాన్ మీరాతో రామ్, AP 24/7 విజయవాడ.